ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఆసుపత్రిలో చేరే ముందు ఒకలా ఆ తర్వాత మరోలా చెప్పి ఫీజులు వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు దీన్ని ఒక దందాగా మార్చేసుకున్నాయి. నిజామాబాద్ జిల్లాకు చెందిన భూమారావు కరోనాతో కుకట్పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేరాడు. ఆసుపత్రి యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు భూమారావు కుమారులు. తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసులు అందుకున్న హాస్పిటల్స్ జాబితాలో ఈ హాస్పిటల్ కూడా ఉంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని నిర్ధారణ కావడంతో ఇకపై కొత్తగా కోవిడ్ ట్రీట్మెంట్ కోసం రోగులను చేర్చుకోవద్దని వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. ప్రైవేట్ ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఎన్టీవీ వరుస పత్రాలను ప్రసారం చేస్తుంది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా రంగం దిగి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ హాస్పిటల్కు నోటీసులు కూడా జారీ చేశారు. ఇప్పటికే కొన్ని హాస్పిటళ్లకు సంబంధించి కోవిడ్ ట్రీట్మెంటు లైసెన్స్ను కూడా రద్దు చేసిన పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం మనం కూకట్పల్లిలోని మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఈ హాస్పిటల్కి కూడా రెండు నోటీసులు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చింది. నిజామాబాద్ నుంచి భూమారావు అనే వ్యక్తి ఇక్కడ ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ కుమారులు ఉన్నారు. వాటితో మాట్లాడడం, అసలు హాస్పిటల్ ఎటువంటి ట్రీట్మెంట్ జరిగింది, వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఏంటి, ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళతో మాట్లాడడం చెప్పండి. మీరు ఈ హాస్పిటల్లో ఏ రోజు జాయిన్ అయ్యారు, ఇక్కడ మీకు ఎటువంటి ఎదురైన అనుభవాలు ఏంటి? సార్, మేము 26 ఏప్రిల్ జాయిన్ అయ్యాం సార్. 26 ఏప్రిల్ నేను ముందు రోజు నేను క్లియర్ కట్గా నేను అన్ని బిల్స్ రాపించుకున్నాను క్లియర్గా. వాళ్ళు ఏం చేశారంటే ఇంక్లూడింగ్ ఆల్ చార్జెస్ విత్ ఆక్సిజన్ ల్యాబ్ ఫార్మసీ అన్ని ఇంక్లూడింగ్ అన్నారు. అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే నేను ఓకే అన్న తర్వాత నేను జాయిన్ అయ్యాను. 25th రోజు నేను మాట్లాడాను. 12 o'clock మాట్లాడాను. 26th రోజు 2 o'clock తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత నాకు 9th రోజు నేను డిశ్చార్జ్ చేయాలి. పేషెంట్కి అసలు ఏమి ఇస్తున్నారో ఏమి ఇవ్వట్లేదో కూడా తెలియదు. షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతున్నాయి. ఏం చేస్తున్నారో ఏం తెలియట్లేదు. మళ్ళీ 9th డిశ్చార్జ్ అయ్యాము. 9th డిశ్చార్జ్ అయిన తర్వాత మేము ఎవ్రీడే డే టు డే పేమెంట్ చేశాము. పేమెంట్ దానికి రిసిప్ట్ ఏం లేదు. రిసిప్ట్ లేదు, మళ్ళీ దానికి ఏంటంటే జస్ట్ రాసుకోవడం, రిజిస్టర్లో రాసుకోవడం. దాని వల్ల ఒక బిల్స్ సాఫ్ట్వేర్ లేదు, ఏమి లేదు. ఆయన హాస్పిటల్ రన్ చేస్తున్నారు. ఒక ఎండి డాక్టర్ కూడా లేడు, జూనియర్ డాక్టర్తో రన్ చేపిస్తున్నారు ఇక్కడ హాస్పిటల్స్. కానీ వసూలు చేసేది మన లక్షలు లక్షలు. ఎంతోమంది నా ముందల ఎంతోమంది పేషెంట్స్ డిశ్చార్జ్ అయిపోయారు. డిశ్చార్జ్ అయిపోయారు. దానికి నాకు మొత్తము 10 lakhs చేంజ్ అయింది. 10 lakhs ఓకే, 10 lakhs పేమెంట్ నాకు డిశ్చార్జ్ అయ్యేప్పుడు ఏం చేస్తారంటే మాట్లాడుకుంది ఒకటి, తర్వాత చేసింది ఒకటి. నాకు 2,15,000 ఓన్లీ ఫార్మసీ బిల్ అయింది. 2,15,000 అయితే నేను అన్ని క్లియర్ కట్గా నేను అన్ని వెరిఫై చేస్తే దాంట్లో ఏమి వాడారు ఏమి ఇచ్చారు అన్ని మొత్తం చేస్తే నాకు అంతా చేసి డిడక్ట్ చే 100,000 రూపాయలు డిడక్ట్ చేసి నాకు 115,000 కట్టమన్నారు. నేను అన్నాను నాకు ఇంక్లూడింగ్ అన్నారు అండి. ఇంక్లూడింగ్ అన్నారు. ఇంక్లూడింగ్ ఏమన్నారు? నాకు ఫార్మసీ బిల్ ఇంక్లూడింగ్ ల్యాబ్ రిపోర్ట్ ఆక్సిజన్ టోటల్ ఆక్సిజన్ అన్నీ అన్నారు. పర్ డే 80,000 అన్నారు. మళ్ళీ తర్వాత డిశ్చార్జ్ అయ్యే సమయంలో నాకు లేదండి ఎక్స్క్లూడింగ్ 2,15,000 ఇంక్లూడ్ డిడక్ట్ చేశారు. అయినా కానీ నేను 115,000 నేను కట్టలేకుంటే ఏమన్నారంటే పోలీసుని పిలిపిస్తా అన్నారు. బిల్లు బిల్లులు మీకు ఎప్పుడు అందాయి? బిల్లులు మీరు డిశ్చార్జ్ అయిన రోజు అందిందా మీకు? సార్, ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత నుంచి డైలీ కట్టండి కట్టండి అని చెప్తా ఉంటే 3,90,000 కట్టాము. దానికి కంప్యూటరైజ్డ్ రిసిప్ట్ లేదు. దాని తర్వాత లాస్ట్కి 4:30 కట్టాము. 4:30 కట్టి డిశ్చార్జ్ అయ్యే సమయంలో 115,000 కట్టాలి, లేకపోతే డిశ్చార్జ్ కానీయం. పోలీసులను పిలిపించి పోలీసులని ఉంచి మీకు బిల్స్ కట్టిస్తాం. బిల్స్ వెంటనే డిశ్చార్జ్ అయిన రోజు మరుసటి రోజు ఇవ్వాలి. మేము 4 డేస్ వచ్చి కూడా బిల్స్ కోసం వస్తే బిల్స్ లేదు, కంప్యూటర్ లేదు, అది లేదు అని చెప్పేసి మాయమాటలు చెప్పేసి 4 డేస్ నుంచి తిరుగుతాను. నిజామాబాద్ నుంచి 4 టైమ్స్ వచ్చాం. 4 టైమ్స్ అంటే మాకు ఎంత ఇదవుతుంది ఇబ్బంది, 10,000 ఖర్చు అయినా. ఇప్పుడు నిన్న వచ్చి అడిగితే కూడా లేదని చెప్పి ఈ రోజు వచ్చి పొద్దున ఇచ్చారు. డిశ్చార్జ్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత బిల్లులు ఇచ్చారన్న ఆరోపణలు కూడా పేషెంట్స్ బంధువులు కుమారులు చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం ఏమంటుందని కూడా చూడాల్సి ఉంటుంది. ఛార్జీలు కూడా అంటే మెడికల్ బిల్తో కలిపి మెడిసిన్స్తో కలిపి ఛార్జీ ఉంటుందని ఫస్ట్ చెప్పారు. తర్వాత మాత్రం మళ్ళీ దాన్ని ఎక్స్క్లూడ్ చేస్తూ బిల్లులు చేశారన్న వాదన కూడా వారు వినిపిస్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ హైదరాబాద్.